పాలకుల్లో మార్పు రావాలంటారు, ప్రభుత్వాలు మారితే సమాజం రూపురేఖలు మారతాయని చెప్పి ప్రజలు ఆశపడతారు. కానీ మారాల్సింది పాలకులో లేదంటే ప్రభుత్వమో లేదంటే నాయకులో కాదు, అధికారుల తీరులో మారాలి. ఎందుకంటే అధికారుల తీరులో మార్పు రాకపోతే ప్రజలకి సుఖ సంతోషాలు ఉండవు. కొద్ది రోజుల క్రితం చూసాం అబ్దుల్లాపూర్ మెట్లో ఏం జరిగిందో. ఒక రెవెన్యూ ఆఫీసర్ మీద పెట్రోల్ పోసి తగలపెట్టిన వైను ఇంకా ఇప్పటికీ ప్రతి రెవెన్యూ అధికారి గుండెను వణికిస్తుంది. కానీ ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా లంచాలు తీసుకునే అధికారుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఆ లంచాలు తీసుకోవడంలో కూడా ఎంత దారుణం అంటే, రైతుల్ని ఎలా హింసించాలో, ఎలా చిత్రహింసలు పెట్టాలో, ఎంత దారుణంగా వాళ్ళ దగ్గర నుంచి అవసరమైతే భూములు లాక్కునేందుకు కూడా, లంచం రూపంలో భూములు లాక్కునేందుకు కూడా వెనకాడట్లేదు. ఇలాంటి దుర్మార్గులని వీళ్ళని దుర్మార్గులు అనాలో, లేదంటే లంచగొండి వెధవలు అనాలో, లేదంటే పనికిమాలిన సన్నాసులు అనాలో, ఇంకా అక్కడ జరిగిన ఉదంతం చూస్తే మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఒక రెవెన్యూ అధికారి దగ్గరికి ఒక రైతు, ఒక మహిళా రైతు వచ్చి తమకు న్యాయం చేయండి, తమకు తమ పాస్బుక్లు ఇప్పించండి, లేదంటే తన భర్త చనిపోతే తమకు రావాల్సిన తన పేరు మీద, తన పిల్లల పేరు మీద రావాల్సిన పాస్ పుస్తకాల కోసం అర్జీ పెట్టుకుంటే చెప్పులు అరిగి కాళ్ళు అరిగిలా తిప్పించి లంచాలు డిమాండ్ చేసి చివరికి ఆ పొలం మా పేరు మీద రాసేయండి, మీకు పాస్బుక్లు రావు అని చెప్పే ఒక నీచమైన దుర్మార్గపు ఒక చండాలపు పనికిమాలిన అధికారులు ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఎలా తిట్టాలో నాకు తిట్లు కూడా రావడం లేదు. ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఈ ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన ఘటన ఎక్కడ జరిగిందంటే ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఒక రైతు గురక వెంకట లక్ష్మమ్మ అనే ఒక రైతు తన పొలానికి పట్టాదారి పాస్పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఎప్పటి నుంచో తిరుగుతూ ఉంది, కానీ పాస్పుస్తకం మాత్రం రాలేదు. అయితే ఎందుకు రాలేదు అంటే కారణం కూడా ఇక్కడ ఉంది మనకి. అక్కడ విఆర్ఏ ఎవరున్నారో, విఆర్ఓ కూడా కాదు, అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాదు, ఎంఆర్ఓ కాదు, విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఆఫీసర్. ఆ విఆర్ఏ 1,00,000 రూపాయలు ఇస్తాను, మీ పొలం వదిలేయండి, అంతే తప్ప మీకు పాస్పుస్తకాలు రావు అని చెప్పాడంట. ఇంతకైనా ఇంతకు మించిన దిగజారుడుతనం, ఇంతకు మించి దారుణం ఇంకోటి ఉండదు. అయితే పాస్పుస్తకాలు రాకపోతే ఎందుకు రాలేదో రీజన్ చెప్పాలి. అది ఎంఆర్ఓ దగ్గర నుంచి రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ ద్వారా అవసరమైతే జిల్లా కలెక్టర్కి అర్జీ పెట్టుకుంటారు సదరు రైతు. అప్పుడు దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నా, దాంట్లో ఏమన్నా సవరణలు చేయాల్సి ఉంటే అప్పుడు వాళ్ళకి ఒక సలహా ఇవ్వాలి, ఇలా చేసుకుంటే మీకు పాస్పుస్తకాలు వస్తాయని. అంతే తప్ప పాస్పుస్తకాలు మీకు రావు, 1,00,000 రూపాయలు ఇస్తాను, మీ పొలం నాకు ఇచ్చేయండి అంటే రేపొద్దున్న 1,00,000 రూపాయలకు ఆ పొలం కొనుక్కున్న ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో విఆర్ఏ, మరి వాడు ఎలా తెప్పించుకుంటాడు పాస్పుస్తకాలు? అప్పుడు వాడి పేరు మీద ఎలా వస్తుంది పొలం? అంటే ఆ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆ రైతులను అమాయకులు చేసి ఆ పొలాలు కొట్టేస్తే అదొక లంచగొండితనం. పొలాలు సంపాదించుకోవాలి, అదొక లంచగొండితనం. ఇలాంటి అంటే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అసలు అవినీతి రహిత పాలన ఆయన చేస్తానని హామీ ఇచ్చారు, ఇలాంటి అక్రమార్కుల తోలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీడియో ఆయన వరకు చేరాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, రాచర్ల మండలం సోమదేవి పల్లికి చెందిన గురక కోటమ్మ, ఈమెకు 2 కుమారులు ఉన్నారు. అయితే అందులో ఒకళ్ళు అంటే వాళ్ళకున్న పొలం ఏదైతే ఉందో తల్లి పేరు మీద ఆ పొలం 2.75 అంటే దాదాపు 3 ఎకరాలకే 0.25 ఎకరం తక్కువ అనమాట. 2.75 ఎకరాల పొలం వాళ్ళు పంచేసుకున్నారు 2 కుమారులు. అయితే అందులో ఒకళ్ళు లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి అనమాట, అందులో ఒకళ్ళు అతని పేరు మీద సగం వాటా రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వాటాకి కావలసిన రిజిస్టర్ అయిన తర్వాత తన పేరు మీద ఆ పట్టాదారు పుస్తకం రావాలి. దానికోసం వీళ్ళు దాదాపు 4-5 నెలల నుంచి తిరుగుతున్నారు అధికారుల చుట్టూ, అయినా కూడా పనవలేదు. విఆర్ఏ అయితే మాత్రం నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను పొలం 1,00,000 రూపాయలు ఇస్తాను, నాకు పొలం ఇచ్చేయండి అంటున్నాడు, పాస్పుస్తకాలు చేస్తానని చెప్పట్లేదు. అయితే వీళ్ళు అప్పుడు ఏం చేశారంటే స్పందన కార్యక్రమంలోకి వెళ్ళారు. స్పందన దగ్గరికి వెళ్ళి అసలు జరిగిన విషయం చెప్పారు, ఇది పరిస్థితి, 1,00,000 రూపాయలు ఇస్తే పొలం వదిలేస్తానంటున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నాడు, అంతే తప్ప పాస్పుస్తకాలు రావట్లేదు, మేము ఈ పొలం మీద ఆధారపడుతున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి అక్కడ ఉన్న ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాళ్ళు మీద పడింది ఆ రైతు భార్య, మహిళా రైతు. ఇంతకు మించి ఇప్పుడు ఆ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రస్తుతం ఆయన పాలన సాగుతుంది, ఆయన పాలనలో ఇలాంటి ఖచ్చితంగా ఆయన క్షమించరు. ఇలాంటి అంటే ఈ లక్ష్మీరెడ్డి అనే రైతే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రధానంగా లంచం అనేటప్పటికి రెవెన్యూ విభాగమే గుర్తొస్తుంది. ఈ రెవెన్యూ అధికారులు ఎందుకు ఇంత దారుణాలకు పాల్పడుతున్నారో, ఇలాంటి లంచాలు తీసుకునే వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇమీడియట్గా వాళ్ళని శిక్షిస్తే తప్ప ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా
ఉండో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అధికారులందరికీ బుద్ధి రావాలి, లంచం తీసుకునే వాళ్ళు భయపడాలి. లంచాలు తీసుకునే అధికారులు ఉన్నంతసేపు నేను ఇలాంటి వీడియోలు చేస్తానే ఉంటా. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.